ఎంతో పని చేస్తావురా దేవుడు, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతావా? నేను ఇంకెవరి కోసం బతకాలి? ఎలా బతకాలి దేవుడు? పాపం సావిత్రికి మెంటల్ వచ్చి ఈ మధ్యనే తగ్గింది. ఎలా బతుందో ఏమిటో, అంత కర్మ. చిన్నపిల్ల ఎలా బతుందో? ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. మా మాయదారేమిడికి మనసు ఎలా ఒప్పిందో. ఏమండి, మిమ్మల్ని నేను బతికించుకుంటాను. నా పేరు సావిత్రి. అలనాటి సావిత్రి లాగా నేను మిమ్మల్ని బతికించుకుంటాను. ఓ అష్ట దిక్పాలకుల్లారా, పంచభూతాల్లారా, ఓ ముక్కోటి దేవతల్లారా, నేనే నిజంగా పతివ్రతనైతే, నిజంగా చచ్చిపోయింది నా మొగుడే అయితే, వాడికి నిజంగా నేను ఒకదాన్నే పెళ్ళాన్నైతే, నా మొగుడు ప్రాణాలు తీసుకెళ్లి ఆ యముడు నాకు కనిపించుగాక. యమధర్మరాజా, నా మొర ఆలకించి వచ్చావా? నా పట ప్రాణాలు తీసుకెళ్తావా? లేదు, నేను నిన్ను పోనివ్వను. యముండా, తప్పుకో. అదేం కుదరదు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చీపురు కట్ట తిరగేస్తాను. నీకు నా మొగుడు దొరికాడా? నేను అసలే మహాపతివ్రతను. మర్యాదగా నా మొగుడి ప్రాణాలాడెట్టి కదలు. అయిపోయాడు నాయను. శాంతి శాంతి సావిత్రి, నేను సెంటర్ కెళ్లి టిఫిన్ చేసి వచ్చేదను. అంతవరకు ఏడుస్తూ ఉండు. యముండా పోగుచున్నావా? యమధర్మరాజా పోగుతున్నావా? తెగ ఎంజాయ్ చేస్తున్నావు, దొరికావు. దాని మొగుడు బతకడు గాని నిన్ను మాత్రం చంపేస్తుంది. ఏమిటి దారి? ఏముంది? స్పీడ్ పెంచడం, పరుగు లంకించుకోవడం. మనం ఎలాగైనా సరే ఈరోజు ధర్మలింగం కానీ పట్టుకోవాలరా బాసు. అయిపోయింది బాసు. ఏ ఇంకా నా వల్ల కాదు, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? నేను పోయాక మన నాటక సమాజానికి నా పేరు పెడతావా? ఏచి నూర్మీరా, మరి ఏం చేయను రా. దేవుడు ఉన్నాడు, మంచినీళ్ళు కోరుకుంటే కూల్ డ్రింక్స్ ఏ ప్రసాదించాడు. యముండా ఒరేయ్, అది మామూలు కూల్ డ్రింక్ కాదురా, సారా కలిపిన కూల్ డ్రింకు. మద్యపాన నిషేధం నికార్సుగా అమలు చేయాలంటే కూల్ డ్రింక్స్ కూడా బ్యాన్ చేయమని అన్నగారికి చెప్పాలి. చెప్పగా నాకేంటి? ఇప్పుడు నా మనసు రాజమండ్రి ఎలా ఉంది? ఒరే మనం వెళ్ళాలిరా. జెండాపై ఏడు సేవ లేదు, శ్రీకృష్ణ పద్యం. జెండాపై కపి రాజ ఈడైపోయాడు. జెండాపై కపి రాజ కన్ఫర్మ్. జెండాపై కపి రాజ జెండాపై కపి రాజ. అమ్మో ఎంత పెద్ద గుడి! ఏమండి ఈ గుళ్ళో కూర్చుంటే దెయ్యాలు రావండి? రావనే కదే ఇక్కడికి వచ్చింది. ఎన్ని తెలివితేటలండి మీకు బాబు. దేవాలయం మూసే వేళయింది. అదే గుళ్ళో మూడిద్దర్లు చేస్తే పిల్లలు పుడతారని ఎవరో మీలాంటి వాళ్లే దానికి చెప్పారట, అందుకని. శుభం శీఘ్రమేమ సుపుత్ర ప్రాప్తిరస్తు. యముడు గారు ఇక్కడ పడుకున్నారు. యమధర్మరాజా, యమధర్మరాజా, యముడు మంచి మైకల్లో ఉన్నట్టున్నారు. నా భర్త ప్రాణాలు ఎక్కడ దాచారో వెతికి నేనే పట్టుకుపోతాను. ఉండండి యమధర్మరాజా, కదలకండి యమధర్మరాజా. దొరియదు సర్వమా, గిదగిదలు పెట్టద్దు. నీకేం కావాలో అడుగు. నా భర్త ప్రాణాలు ఇమ్ము. మొత్తం తాగిన మందు మత్తు దీపండి. నా భర్త ప్రాణాలు ఈ టైంలో గుళ్ళో నవ్వులా? దేవుళ్ళందరూ ఎమర్జెన్సీ మీటింగ్ ఏమైనా పెట్టుకున్నారా? ధర్మలింగం ఇక్కడ దుకాణం పెట్టావా? ధర్మలింగం, ధర్మలింగం, ధర్మలింగం.
వరది ధర్మలింగం 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 వరది ఏ గుంతలాగా ఉంది అవునండి ధర్మలింగం 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 ఏమండి వచ్చారండి రావద్దని చెప్పండి ఊరుకోవే నువ్వు కంగారు పడ్డాను కంగారు పెట్టకు ఊళ్ళోకి దెయ్యాలు రావు అందులోనూ ఇది ఆంజనేయ స్వామి గుడి నువ్వేం భయపడకు లోపలికి రావడానికి దమ్ము లేకే బయటే తిరుగుతున్నాడు కాలు కాలిన పిల్లిలాగా ధర్మలింగం అన్నమాట ప్రకారం నా డబ్బు నాకిస్తే నేను పోతా డబ్బా అలాగే ఇదిగో ఈ పెట్టెలోనే ఉంది నువ్వెలాగూ లోపలికి రాలేవుగా తీసుకో సరే నేనే లోపలికి వస్తా తీసుకో వాడు దయ్యం కాదండి ఇంకా బతికే ఉన్నాడు వెధవ వేషాలేసి గుళ్ళోకొచ్చి కూర్చుంటే పుణ్యాత్ముడైపోతా అనుకున్నావురా రేపు ఆఫీసులో నీ సంగతి తెలుస్తా అయ్యో ఇదెక్కడ బాబు వీడు బతికే ఉన్నాడా ఎంత నాటకం ఆడాడు వీడికి తగిన శాస్తి చేసి ఆ డబ్బు దాక్కోకపోతే నా పేరు ధర్మలింగమే కాదు